Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు వేల ఇరవై ఒకటి ఏపీ రాజకీయ చరిత్రలో నిలిచిపోనుందా? అటు చంద్రబాబు, ఇటు జగన్, ఇద్దరూ ఇద్దరే. ఇద్దరి పంతం ఒకటే, ఒకరిని ఒకరు రాజకీయంగా ఎలిమినేట్ చేసుకుని 2050 వరకు అధికారాన్ని ఏపీలో అనుభవించాలన్నదే టార్గెట్. అయితే జగన్ది ఏడాదిన్నర ముఖ్యమంత్రిత్వమే. ఆయనకు బోలెడు వయస్సు ఉంది, అలాగే కోరికలు ఉన్నాయి. అదే చంద్రబాబు 70 పడిలో ఉన్నారు. ఆయన యుద్ధంలో గెలుచుకు వచ్చిన విజయం తన కుమారుడి కోసం, భావి వారసుల కోసం. ఇక్కడే తేడా ఇద్దరి మధ్యన ఉంది. ఇక మరోవైపు టీడీపీ, వైసీపీలను కుటుంబ పార్టీలు అంటూ బీజేపీ క్రొత్త ప్రచారం మొదలుపెట్టింది. అవినీతికి రెండు పార్టీలు అచ్చమైన నకళ్ళు అని కూడా అంటోంది. అన్నమంతా చూడనక్కర్లేదు, మెతుకు పట్టుకుంటే చాలు. 2021లో జరిగేది అదే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయన్న దాని మీద ఎంతో కొంత స్పష్టత 2021 ఇవ్వబోతోంది. ఓవైపు స్థానిక ఎన్నికలున్నాయి, మరోవైపు తిరుపతి లోక్సభకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండింటా ఢంకా బజాయించే పార్టీలకు ఇక ముందు తిరుగు ఉండదన్న భరోసా అయితే వస్తోంది. మరి 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు గాలివాటమని ఇప్పటికీ పూర్తిగా నమ్ముతూ తమ్ముళ్లను నమ్మిస్తున్న తెలుగుదేశం పార్టీకి, దాని అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అనుకూలం అవుతుందా అన్నది చూడాలి. ఇక మూడు రాజధానుల విషయం కోర్టులో విచారణ దశలో ఉంది. ఎన్నికల నాటికి హైకోర్టు తీర్పు వచ్చినా సుప్రీం తీర్పుకి ఎవరైనా అప్పీలకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే అన్నింటికంటే ముఖ్యం ప్రజా తీర్పు. జగన్ అంటున్న మూడు రాజధానులు కరెక్టా, చంద్రబాబు చెబుతున్న అద్భుత అమరావతి బెస్టా అన్నది కూడా జనం బ్యాలెట్ పేపర్ ద్వారా నిక్కచ్చిగానే తీర్పు చెబుతారు. లోకల్ బాడీ ఎన్నికలు అంటే 175 నియోజకవర్గాల్లో జనం ఓటు వేస్తారు. స్థానిక సమస్యల మీద ఎన్నికలు జరిగినా, రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ పాలన మీద, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల మీద జనం చర్చించి తీర్పు చెప్పే వీలుంది. దాంతో స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని తిరుపతి సీటును కూడా గత మెజారిటీకి తగ్గకుండా వైసీపీ నిలబెట్టుకుంటే ఇక తిరుగు ఉండదు అంటున్నారు. ఇక పవన్ సినీ గ్లామర్, బీజేపీ పొలిటికల్ గ్లామర్ కలిస్తే ఏపీలో కుమ్ముడే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఎటు వచ్చింది, దానితో పాటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఈ రెండు పార్టీల అసలైన బలం ఏంటన్నది ఈ ఎన్నికలతో ఖచ్చితంగా తేలుతుంది అంటున్నారు. పవన్ రాజకీయంగా ఇప్పటికీ బలంగా ఉన్నారా లేదా అన్నది కూడా జనం తీర్పు వల్ల తెలిసిపోతుంది. అలాగే ఏపీకి ఇప్పటిదాకా బీజేపీ చేసిన మేలు, చేయబోయే మేలు ఏంటి అన్నది కూడా ప్రజలు చర్చించి దాని మీద తమ ఓటు ద్వారా ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతారు అంటున్నారు. మొత్తానికి 2021 ప్రథమార్థం ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుంది అన్నది ఖచ్చితంగా చెప్పవచ్చట.